మహబూబాబాద్ లోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో గుడిసె వాసులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఘటనా స్థలంలో భారీగా పోలీసులను మోహరించారు. జేసీబీల సహాయంతో గుడిసెలను తొలగించారు. వీడియో ఆప మీ ఫోన్లు గుంజుకుంటారు, చెప్తే విన్నారా? రైట్, మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టరేట్ నూతన భవన సముదాయం పరిసర ప్రాంతాల్లో గుడిసెలు వేసుకోవడంతో అధికారులు వాటిని తొలగించారు. దీంతో గుడిసెవాసులకు అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి బలరాం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ లోని నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో పేదలు గుడిసెలు వేస్తున్నారు. ఆ గుడిసెలను ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. రెవెన్యూ మున్సిపల్ అధికారులు కలిసి ఈ గుడిసెలు తొలగించడంతో కూడా అక్కడ ఉన్న పేదలు మిగతా గుడిసెలు వేస్తున్నందరూ కూడా వాగ్వాదం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. తోపులాడ కూడా జరిగింది. వేసుకున్న గుడిసెలను జేసీబీతో ఉదయం నుంచి ఇప్పటి వరకు తొలగిస్తున్నారు అధికారులు. జేసీబీని కూడా గుడిసెవాసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుండి జేసీబీతో గుడిసెలు ఎందుకు తొలగిస్తున్నారు? మేము ఇల్లు లేకనే నిరుపేద కుటుంబాలు కనుకనే ఇక్కడ గుడిసెలు వేస్తున్నామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఏమో కేసీఆర్ హామీ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇంకా ఇల్లు ఫ్లాట్ ఉన్న వారికి ఇల్లు కట్టి ఇస్తాము అట్లని చెప్పారు. కానీ అప్పటి నుంచి కూడా హామీలు నెరవేర్చలేదు. పేద నిరుపేద కుటుంబంలో ఉన్నాము, కిరాయిలు కట్టలేకనా ఇంకా ఇతర చోట్ల ఉండలేక కూడా ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నామని పేదలు ఆవేదన వ్యక్తించే పరిస్థితి. ఇంకా ఆందోళన అయితే కొనసాగుతుంది. అసలు పోలీసులు ఎందుకు ఇట్లా వివరిస్తారు? రెవెన్యూ అధికారులు అయితే ఎందుకు వివరిస్తున్నారు? తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు కూడా పేదలు చెప్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.